ఇప్పుడు మన జిల్లా నుంచి వచ్చిన పద్మశాలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి పుల్గం అన్మలన్న గారిని మన నవ్వుపేట పట్టణ అధ్యక్షులు ఆడపి బంగారు గారు కాల్వామరి పూల మాతో సత్కరించాలని కోరుతున్నారు. కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. అసలు ఈ పదవిలో నన్ను ఇంతదాకా ప్రోత్సహించింది ప్రభుదాస్ అన్న గారు, ఆడపి గంగాధర్ అన్న గారికి, అదేవిధంగా నైపేట్ మండల మాజీ అధ్యక్షుడు మా అన్నగారు ప్రభుదాస్ అన్న గారికి, సంఘం ప్రధాన కార్యదర్శి అయినటువంటి మాన సుధాకర్ గారిని. నైపేట్ లో ప్రతి తరపు నాలుగు తరపులు ఉన్నాయి. నాలుగు తరపుల్లో ప్రతి తరపుకు రెండు సంవత్సరాలు చూడండి పైకి రావాలి, అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో నవీపేట సంఘంలో అందరికీ అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకరిని అధ్యక్షుడిని నియమిస్తూ వచ్చాం. తర్ప వైస్ పోయే తర్పకు తర్ప తర్ప బేసిస్లో ఫస్ట్ నాకే అవకాశం ఇచ్చాను, మళ్ళీ నువ్వే ఏమని చెప్పేసి అధ్యక్షుడు నేను చేశాను. సెకండ్గా మేతరి నరసయ్య గారు అధ్యక్షత నిర్వహించారు. తర్వాత మూడవది మన ఆడపి గంగాధర్ గారు అధ్యక్ష స్థానాన్ని అలంకరించారు. తర్వాత ఇంకొక తరపు ఉంది, తర్వాత ఇంకొక దానికి అవకాశం ఇస్తాను. తర్వాత ఇక తర్వాత నేను మళ్ళీ క్యారెక్ మళ్ళీ రొటేషన్ వస్తుందన్నమాట. ఈ విధంగా జరుగుతూ నైపేట ఇంత పెద్ద నైపేట మండలంలో ఇక్కడ ఇటువంటి ఆలయం ఉండటము చాలా గర్వకారణం. దానికి మెయిన్ కారకులు మన మేక చెన్నయ్య గారు, పాపం ఆయన స్వర్గస్థులై ఎక్కడ ఉన్నారు, కానీ వారి ఆశయాలు మాకు ఎప్పటికీ మా ఎంబడి ఉన్నాయి. ఆయన ఆశయాల ప్రకారం మేము ప్రవర్తిస్తూ ముందుకు పోతుంటాం. అయితే ఇప్పుడు కూడా ఈ ఎలక్షన్ కూడా అందరు ఏకగ్రీవంగా నా మీద నమ్మకంతో, మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామాల వారు నా మీద నమ్మకంతో నువ్వు చేయాలా అధ్యక్షుడు అని చెప్పేసి మొదట్లో నాకే అవకాశం ఇచ్చారు. కాకపోతే చిన్న ఒక సమస్యలు వచ్చేసి కొంత గ్యాప్ వచ్చింది, అది మామూలు అయిపోయింది, కానీ పెద్ద సమస్య కాదు. కానీ ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి నాకు నమ్మకంతో అవకాశం ఇచ్చినటువంటి మన మెయిన్ మెయిన్ మన జండపల్లి మరియు నాగేపూర్ బీనోళ్ళ ఎంచ అన్ని గ్రామాల వారికి మరీ మనస్ఫూర్తిగా నేను వందన తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క మన వచ్చినటువంటి నాకు రెండు సంవత్సరాల పీరియడ్లో మన యొక్క పద్మశాలి ఏంటనేది నిరూపించుకోవాలి. ప్రతి విలేజ్ జరిగి ప్రతి విలేజ్లో అందరినీ మనం సంఘటనలు చేసి వారిని రాజకీయంగా కానీ ముందుకు రావడానికి ప్రయత్నం చేద్దామని నేను అనుకుంటున్నాను. ఇది మ్యాక్సిమంగా ఈ రెండు సంవత్సరాల పీరియడ్లో చేయటం చాలా సమంజసమే. చేస్తాం కూడా, తిరిగి ప్రతి విలేజ్ తిరిగి అందరిని ఏకంగా ట్రాక్పై తీసుకొచ్చి రాజకీయంగా కూడా ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాం. ఇది అందరి సమక్షంలో చెప్తున్నాను. అయితే ఈ అవకాశం ఇచ్చేటువంటి నాకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. టెంపుల్ కావడం అనేది చాలా గ్రేట్. వారికి కావడానికి కూడా అందులో మా సహకారం ఉండేది, ఎందుకంటే ఆయన ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళి మేము కూడా ఎంకరేజ్ చేసాం. అది చాలా పెద్ద విషయం, ఎందుకంటే నవీపేట మండల లెవెల్లో ఒక టెంపుల్ కావటం అంటే అంత పెద్ద టెంపుల్ నైపేట మండలంలో కూడా చాలా గ్రేట్గా ఉంది. టెంపుల్ చాలా బాగుంది, అది వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. వారి బాధ్యత విధంగా ప్రవర్తించి, వాళ్ళకి అధ్యక్షత స్థానం అధ్యక్షంగా ప్రవర్తించి చాలా గ్రాండ్గా ఆయన ఒక బాధ్యత విధంగా ప్రవర్తించి సక్సెస్ చేశారు. వారికి మా నవీపేట తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇప్పుడు కూడా నేను గతంలో ఈ విధంగా చేశాను, సెక్రటరీకి రిజిస్టర్ చేశాను. నవీపేట సంఘానికి కూడా నేను మొదటి నుంచి చాలా మ్యాక్సిన్ ఆధ్వర్యంలో కూడా సెక్రటరీకి నైపేట కూడా చేశాను. తర్వాత అనంతరము 18 సంవత్సరాలు నవీపేట అధ్యక్షుడిగా సాగినటువంటి మన ముక్క శివరం గారు ఏకగ్రీవంగా 18 సంవత్సరాలు నైపేట మన మార్కండే మందిరానికి పద్మశాల సంఘానికి అధ్యక్షుడిగా కొనసాగారు. వారి పేరులో కూడా నేను 18 సంవత్సరాలు సెక్రటరీగా చేశాను. అంటే ఏదో విధంగా డెవలప్ చేశాం, ఎందుకంటే మా మ్యాక్సిమంగా ఇవన్నీ కట్టడము, ఇవన్నీ చేయడము, తర్వాత కమ్యూనిటీలు కట్టడము అన్నీ చేయడం మ్యాక్సిమంగా జరిగింది. చాలా మటుకే
డెవలప్మెంట్ బాగా జరిగింది, అట్లేం తెచ్చాల మటుకు. అధ్యక్షుడిగా ఉంటూ నేను ఆయన ఒక కార్యవర్గంలో సెక్రటరీగా పనిచేశాను. సుమారు 9 సంవత్సరాలు ఈ యొక్క బాధ్యతలు నిర్వర్తించాము. ఎటువంటి సమస్య లేకుండా, మనకి ఎటువంటి సమస్య లేకుండా వాస్తవం, ఎందుకంటే అది ఏం కార్యక్రమం లేకుండా తర్వాత ఈ కరువు ఒకటి ఇది మన తర్వాత ఇది ఏదేమన్నా కోవిడ్ ఇవన్నీ రావడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించలేకపోయాం. అది చాలా కొద్ది వరకు మనకు ఒక ఆటంకంగా వచ్చింది మన ప్రభుత్వ గారి అధ్యక్షతన. కాకపోతే వారు ఏం ఇక్కడ వచ్చినటువంటి నాపై ఉంచిన నమ్మకాన్ని మమ్ము చేయకుండా అమ్మశాలి సోదరులకు సోదరులకు అలాగే నిజామాబాద్ నుంచి వచ్చినటువంటి జిల్లా కార్యవర్గానికి ఈ సభాముఖంగా నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక 2 విషయాలు మాట్లాడతాను. గతంలో ఈ ఇక్కడ మండల పద్మశాలి కమిటీ అనేది మేక చిన్నయ్య గారు పాపం ఆయన స్వర్గస్థులయ్యారు, వారి ఆధ్వర్యంలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మొదట్లో అధ్యక్ష హోదాలో మేక చిన్నయ్య గారు మండల కమిటీలో వ్యవహరించారు. అలాగే ఆ పీరియడ్లో కూడా నేను సుమారు 30-25 సంవత్సరాల క్రితం అందులో కూడా ఈ మన కార్యవర్గం అంటే సెక్రటరీగా పనిచేశాను. అప్పుడు కూడా ఒక 10 సంవత్సరాలు పనిచేశాను. అనంతరము అంకిత భావంతో నవీపేట మండల పద్మశాలి సంఘానికి మానసావాచ కరమన నిరంతర నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం యొక్క అనుబంధ సంస్థ నవీటేప్ మండల పద్మశాలి సంఘానికి మీ ఫోన్స్ చెప్పుకోండి. జై జై పాల్కండయ్య, జై మార్కండయ్య.